Uppallo BRS Abhyarthi Bandaru Laxmareddy gelupu khayamannaru Ravula Sridhar Reddy. Congress manifesto anta daga mosamani annaru. BRS prabhutvam chesina abhivruddhi BLR trust dwara Laxmareddy chesina seva karyakramalu Uppallo partini gelipistayannaru. Rashtramlo karu joruku pratipakshala address gallanto avutayantunna Uppal BRS in charge Ravula Sridhar Reddy tho maa correspondent Satyanarayana face to face. Bandaru Laxmareddy ప్రచారంలో దూసుకుపోతున్నారు ఎక్కడికక్కడ పాదయాత్రలు అలాగే ఆత్మీయ సమ్మేళనంతో ప్రజలతో మమేకమవుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ మానిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు అయితే ఉప్పల్లో ప్రచార శైలి గురించి మంత్రి మాట్లాడడానికి ఉప్పల్ నియోజకవర్గం సంబంధించి బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న రావుల సీతారెడ్డి మంత్రి ఉన్నారు చెప్పండి సార్ ఉప్పల్లో ప్రజల స్పందన ఎట్లుంది అద్భుతంగా ఉంది అపూర్వంగా ఉంది అన్ని డివిజన్స్లో ఏ సెక్షన్ని కలిసినా మహిళలు కానివ్వండి యువత కానివ్వండి ఏ సెక్షన్కి వెళ్ళినా కానీ వాళ్ళు వీళ్ళు అంత తేడా లేకుండా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది ఖచ్చితంగా ఉప్పల్లో మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం అంటే మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ఏమను అదొక యూనో జోకర్స్ ఇచ్చిన మేనిఫెస్టో లాగా ఉంది ఇప్పుడు అన్నీ మేము అమలు చేసినటువంటి అంశాలని కాపీ కొట్టినవి కొన్ని అమలు చేయలేనటువంటి కొన్ని ఇక డిక్లరేషన్లు మొన్న ఏదో ఆ గ్యారంటీలు అనిస్తే ఎవరు నమ్మలేదు కాబట్టి మళ్ళీ ఏదో ఇంత పొడుగు రాసుకొని వచ్చిండ్రు దాంట్లో ఎవరు కూడా ప్రజలు వీటిని నమ్మరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి మెజారిటీగా మేము ఆల్రెడీ అమలు చేసిన వాటిని మళ్ళీ రాసుకుంటే ఎవరు నమ్ముతారండి అంటే ఒక పద్ధతి పాడు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఏం మాడితే నడుస్తుందని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు ఇది ఒక అభయస్థం అని రాశారు అది అభయస్థం కాదు రాక్షసస్థం వాళ్ళని నమ్మేది లేదు వాళ్ళకి అధికారం వచ్చేది లేదు అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీమ్లనే దానిపైన కొంచెం కొంచెం పెంచుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని చెప్పి వాళ్ళు చెప్పి ఇప్పుడు కొద్దిగా బుద్ధి ఉండాలి వాళ్ళకి ఆ మాటలు మాడడానికి ప్రభుత్వం 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిపిస్తూ ఉన్నాం అనేక అంశాలు పెన్షన్ల నుంచి రైతు బంధు నుంచి మొదలుపెట్టి మహిళలకు సాయం కానివ్వండి అన్ని అంశాలు మేము అమలు చేసిన వాటిని 500 రూపాయలు పెంచి మేమేదో ఆ గ్యారంటీలు ఇస్తున్నామని చెప్పేసి ముందు మాట్లాడేసి మీరు ముందు మాట్లాడారు కాబట్టి మేమేదో కాపీ కొట్టమని మాట్లాడం ఏంటి మేము అమలు చేస్తున్న అంశాలకు అదనంగా జోడించినటువంటి పేర్లే తప్పితే మీరు కొత్తగా చేసింది ఏమీ లేదు అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా చేసి చూపించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కాబట్టి మళ్ళీ మేము కేసీఆర్ భరోసా పేరుతోటి 13 అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్తే అపూర్వ స్పందన వస్తూ ఉంది వాళ్ళ రైతు బంధు పెంపు కానివ్వండి మన పెన్షన్ల పెంపు కానివ్వండి సౌభాగ్యలక్ష్మి కానివ్వండి ఇవన్నీ కూడా కాబట్టి కాంగ్రెస్ గ్యారంటీలకు వారంటీ లేదనే విషయాన్ని ముందే చెప్తున్నాం ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ఉత్తమ్ వాటి పదవులే ఉండవు ఇక వైట్ గ్యారంటీ ఎక్కడ ఉంటుందండి నాకు అర్థంగా అంటే ఓవరాల్గా కాంగ్రెస్ మేనిఫెస్టోకు బీఆర్ఎస్ మేనిఫెస్టోకు వ్యత్యాసం అసలు మేము పోల్చుకునే అంశం కూడా మాకు లేదు మేము పనిచేసిన ప్రభుత్వము దాన్ని ఆధారంగా చేసుకొని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏ అంశాలను మరింతగా పెంచాలో ఏ అంశాలను కొత్తగా ప్రవేశపెట్టాలనో వారికి ఇచ్చినటువంటి భరోసా కేసీఆర్ భరోసా ఇచ్చినటువంటి మేనిఫెస్టో మాదైతే అధికారం కోసం ఎటువంటి మాటలైనా చెప్పి ఏది అబద్ధమైన ఆడి ఏమో ప్రజల ముందుకు పోవాలనేటువంటి ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాకు పోలికే ఉంటుందండి అసలు నేను చెప్పినా ఉన్న ఖచ్చితంగా ప్రజలు గతంలో ఇచ్చిన మెజారిటీ కంటే మంచి మెజారిటీ ఇస్తారు ఇవాళ జరుగుతున్నటువంటి విష ప్రచారం అంతా కూడా హంబక్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెరిగింది లేదు పెద్ద ఉరికింది లేదు ఎట్లయితే బీజేపీ హైప్ క్రియేట్ చేసినారో ఆ మధ్య నేను చెప్పాను అంత గాలిబుడిగా అవుతుందని అట్లనే బీజేపీ గాలిబుడిగా బయలుపోయింది అందరు నాయకులు పార్టీ మారిపోయినారు మీరు ఒక 4-5 రోజులు చూడండి కాంగ్రెస్ పార్టీ గాలిబుడిగా కూడా పగిలిపోతుంది 30వ తారీఖు తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ గారికి మళ్ళీ ఓటు వేసి ముఖ్యమంత్రికి ఎన్నుకుంటారు 3 డిసెంబర్ ఫలితాలు మీకు తెలుస్తాయి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది కేసీఆర్ గారే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ మేనిఫెస్టోకే జయకొడుతున్నారు కాంగ్రెస్ అంతా కూడా మాటలు గారడే ఉంది తప్పితే వాళ్ళు చెప్పింది ఏది కూడా చేసేది లేదని చెప్పి కూడా రావుల సీధర్ రెడ్డి చెప్తున్నారు మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్టిక్ కొట్టడం ఖాయం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని కూడా సీధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కుమార్సన్ రాజ్కుమార్తో సత్యనారాయణ టీవీ5